రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 14 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్ రావులపాలెం. రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 14 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్ రావులపాలెం. రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 14 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తున్నారు. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును. నీవు కట్టబడినట్లుగా నేను కట్టిస్తాను. అంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును. అంటే నీ బ్రతుకులో ఇలా బ్రతకాలి, ఇలాగ నేను సెటిల్ అవ్వాలి, నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి, నా బిజినెస్ ఇలా ఉండాలి, నేను ఇంత ఆశీర్వాదంగా ఉండాలని ఏవేవి నీ కలలు ఉన్నాయో, ఎలాంటి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావో, లేకపోతే ఎలాంటి బిడ్డలు కావాలని అనుకుంటున్నావో, సమాజంలో తలెత్తుకుని ఎలా బ్రతకాలి, ఏ లైఫ్ స్టైల్ను కోరుకుంటున్నావో, దేవుడు అత్యధికంగా నీవు కట్టబడినట్లుగా నేను కడతాను అంటున్నాడు. అంటే నువ్వు కోరుకున్నట్టుగా నిన్ను నేను దీవిస్తున్నానని చెప్పారనమాట. నీ వ్యాపారంలో మంచి వ్యాపారం ఇలా చేయాలి, నాకు నెలకి ఇంత ఇన్కమ్ రావాలి, లేకపోతే నా ఉద్యోగం ఇలా ఉండాలి, నా కింద ఇంతటువంటి మనుషులు ఉండాలి, లేకపోతే నేను రాజకీయంగా వర్ధెళ్ళాలి, నేను ఒక అధికారంలోకి వెళ్ళాలి, నేను చేసిన నా చేతి పని, నా వ్యాపారము, అది ఏ ఇండస్ట్రీలో నేను పనిచేస్తున్నా, దానికి నేను డైరెక్టర్గా ఉండి లాస్ అయిపోయిన నా స్థితిని దేవుడు 100 అంతలుగా ఆశీర్వదించాలి, లేకపోతే 2 అంతలుగా ఆశీర్వదించాలి, 100 అంతలు ఆశీర్వదించాలి. ఇలాగుంటే బాగుంటుంది, ఇలాంటి డైరెక్టర్ని అయితే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి నిర్మాతను అయితే బాగుంటుంది, ఇలాంటి ఫౌండర్ని అయితే బాగుంటుంది, నా స్థితిని దేవుడు హెచ్చిస్తే బాగుండు, నేను ఎంత కష్టపడుతున్నా ఏది నా చేతిలోకి రావట్లేదు అని అనుకుంటున్నావు కదా, ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు కట్టబడినట్లుగా నిన్ను ఆయన కడతానంటున్నాడు. అంటే నీకు ఏది యోచన చేస్తున్నావో, ఏ తలంపులతో నువ్వు ముందుకెళ్తున్నావో, ఇంతవరకు నువ్వు సక్సెస్ చూడలేదేమో సరైనది, ఊహించని ఆశీర్వాదం చూడబోతున్నావు. పరిశుద్ధాత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్. వాక్య భాగంలోకి వెళ్దాం. ఇప్పటికే మనం ఈ అంశం మీద దగ్గరగా 7 ఎపిసోడ్ల పైనే మనం దీనిని ధ్యానం చేయటం జరిగింది. 8వ అంశాన్ని ఇక్కడ మనం ధ్యానం చేసుకుందాం. 10వ వచనం మనం చూస్తే, మరి ఆ తోటను తడపటానికి ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నది ఉంటేనే, నదిలో నుంచి వచ్చే నీరుంటేనే ఫలభరితంగా ఉంటుంది. పాడి పంటలన్నీ ఎలాగొస్తాయంటే నదిని బట్టి వస్తాయి. మన రాజమండ్రి, ధవళేశ్వరం, గోదావరి చూడండి. ఈ గోదావరికి కుడివైపున ఎడమవైపున 2 కాలువలు ఉంటాయి. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని ఉంటుంది. ఆ కాలువల ద్వారా మన భూమి మీదకి నీరు పారుతుంది కనుక మనకి పాడి పంటలు బాగా ఉన్నాయి. ఐ మీన్ హల్లెలూయా. ఆ కాలువలు లేకపోతే, నీరు రాకపోతే మనకి పాడి పంటలు లేవు. అలాగని నీ ఇంటికి ఎక్కడి నుండి సహాయం వస్తుందా అని అనుకుంటున్నావేమో, ఏదైనా తోటలో దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. ఆ నది నీ తోటను తడపటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే నీ అప్పులు తీర్చడానికి, నీ దరిద్రం కొట్టివేయటానికి దేవుడు ఒక ప్రత్యేకంగా నీ బిడ్డల్ని, నిన్ను ఒక నది నిధిగా మార్చనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తీరుతాయో ఈ అప్పులన్నీ, ఎప్పుడు పోతాయో ఈ బాధలు, ఎప్పుడు పోతాయో ఏంటో వినటానికి బాగానే ఉంది కానీ ఎప్పుడు పోతాయో, ఎప్పుడు జరుగుతాయో అని అనుకున్నావేమో, నమ్మితే ఈ రోజు నుండి మొలకెత్తుతా ఉంది ఆశీర్వాదము. నువ్వు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మాసము ఈ నెల చాలా ప్రత్యేకమైన నెల. ఆశీర్వాదాలు ప్రకటించబడ్డాయి. మీరందరూ విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ ఇంటిలో నదిని దేవుడు ఏర్పాటు చేసి నది నిధిగా మారుతా ఉంది. బంగారం లేదని అనుకుంటున్నావా? ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఒక నది తోటను తడుపుతుంది, రెండవది తోటను తడిపిన తర్వాత నది అంతటితో ఆగిపోవట్లేదు. తోటను తడిపిన తర్వాత చదవండి, అక్కడ ఏమన్నాడు? ఆ నది నాలుగు శాఖలుగా మారిందట. హల్లెలూయా, హల్లెలూయా. నది ఎన్ని శాఖలుగా మారింది? నాలుగు శాఖలుగా. ప్రియులరా, అరణ్యమైనటువంటి నీ స్థితిని, ఎడారి భూమిగా ఉన్న నీ ఇల్లుని, నీ కుటుంబాన్ని, మనసుకు శాంతి లేక తరమబడుచున్న నీ స్థితిని దేవుడు ఏదేను తోటగా చేయించున్నానన్నాడు. ఏదేను తోట యొక్క విశిష్టత ఏంటంటే చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది, జీవవృక్షము, మంచి చెడ్డలు తెలివినిచ్చు చెట్టు. ఈ తోట అంతటికి నీరు ఉండాలని చెప్పి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నదిని తోటలో ఏర్పాటు చేయటం అంటే అది దేనికి సూచన అంటే నది ధనానికి సూచనగా కనపడతా ఉంది. హల్లెలూయా. కొత్త వ్యాపారాన్ని నీ బిడ్డలు నీవు ప్రారంభించబోతూ ఉన్నారు. కొత్త ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఇంటి దగ్గరుండే పని చేసుకునేలాగా దేవుడు ఒక ద్వారము తెరుస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదము నీవు, నీ భర్త, నీ కుటుంబం కష్టపడతారు, అనేక మందికి ఉపాధిని కలిగించే స్థితిలో దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఆ నది నాలుగు శాఖలుగా అయిపోయిందట. నాలుగు శాఖలంటే నీ బిడ్డలు నీవు నాలుగు దిశలుగా వర్ధలుతారు. నీ కుటుంబంలో నీ బిడ్డని తూర్పు దిశగా ఇచ్చినా, లేకపోతే పడమర దిశగా ఇచ్చినా, ఉత్తర దిశగా ఇచ్చినా, దక్షిణ దిశగా ఇచ్చినా, నాలుగు దిక్కులా నీ బిడ్డలు నీవు వ్యాపారాల నిమిత్తం వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా ఆశీర్వాదకరంగా చిగురు పడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడుగా నన్ను నిలబెట్టి దేవుడు దీవెన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ దీవెనలన్నీ మీరు క్యాచ్ చేయాలి. ఈ దీవెన నాకే, నిజమే, నా బిడ్డని నాలుగు రీతిలుగా ఆశీర్వదిస్తాడు దేవుడు అని నమ్మి విశ్వసిస్తే గట్టిగా పైకి చప్పటి ప్రభును స్తుతించండి. యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలము దరిద్రమో, 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 దరిద్రం అనుకుంటావు, ఇక దరిద్రాన్ని దేవుడు కొట్టివేసి ఉన్నాడు. గట్టిగా కేకలు వేసి దేవుని స్తుతిందాం. ఇక మీదట దేవుడు ఐశ్వర్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక మీదట దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతన గృహాన్ని దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. కోల్పోయినవన్నీ తిరిగి మరల నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని మరల దేవుడు నీకు ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తూ ఉన్నాడు. కోల్పోయిన సంపదను దేవుడు తిరిగి ఇస్తూ ఉన్నాడు. కోల్పోయిన సంతోషాన్ని దేవుడు తిరిగి ఇస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా అని కేకలు వేసి ప్రభువును స్తుతిందాం. యేసు మన పక్షముగా ఉన్నాడు. ఆయన నాలుగు శాఖలుగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నాలుగు రెట్లుగా దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, ఈ నదిలో మొదటి శాఖ ఎటు వెళ్ళిందో చదవండి. దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ఆదికాండం తెరవండి. ఆదికాండం 2:11 నేను చదువుతున్నాను. అందరూ, ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఇంకా ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును, గోమేధకములను దొరుకును. ఆమేన్. ఈ నది నీరు ప్రవహించినటువంటి ప్రదేశంలో హవీలా దేశానికి చుట్టిందట నీరది. ఆ దేశంలో ఏముందన్నాడు? అక్కడ బంగారం ఉన్నది. ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టుకుంటూ ఏడుస్తున్నావు కదా, అందరిలాగా నాకు మంచి బంగారం లేదు అని ఏడిసేవా? తాడు లేదు, ముడు లేదని ఏడుస్తున్నావు కదా. తాళ్ళు, ముళ్ళు, అన్ని బ్యాగులు, బ్యాగులు దేవుడికి దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
హవేల దేశము చుట్టూ నీరు తిరిగితే అక్కడ బంగారం ఉన్నదట. బంగారము విశ్వాసానికి సూచన. అంటే దేవుడు నిన్ను హెచ్చించుకోలేదు, దీనికి నమ్మకం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత అక్కడ బోలం ఉన్నది. బోలం అంటే ఇది ఒక బోలం అనే చెట్టు ఉంటుంది. ఏంటి చెట్టు పేరే బోలము. బోలం అనే చెట్టుని కత్తిచ్చుకుని నరికినా, గొడ్డలిచ్చుకుని నరికినా, ఏదైనా గుణపం పుచ్చుకుని పొడుస్తున్నా, అది తగిలిన వెంటనే నరకబడిన చోట జిగురు కింద కారుతుంది అన్నమాట. ఒక గొడ్డలిచ్చుకుని కొడుతుంటే అక్కడ జిగురు జిగురు కింద కారుతూ ఉంటుంది. ఆ కారిన జిగురిని బోలము అంటారు. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. అది రుచి అయితే చేదుగా ఉంటుంది, కానీ దాని యొక్క సువాసన ఎంతో గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఈ బోలము కన్నీటి ప్రార్థనకు సూచన. ఆమెన్ హల్లెలూయా. దేవుడు నిన్ను ఏదేని తోటగా చేసి, ఏదేని తోటలో ఉన్న నీకు నదిలో నీళ్లతో నిన్ను తడిపి, నీకు బంగారం అంటే విశ్వాసాన్ని దేవుడు నిన్ను విశ్వాసంలో స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. రెండవది నిన్ను ప్రార్థనా జీవితంలో స్థిరపరుస్తూ ఉన్నాడు. బోలము చెట్టుని గొడ్డలిచ్చుకుని నరుకుతుంటే జిగురు ఎలా కారుతుందో, మనకు వచ్చేటువంటి కష్టాలు బాధలు సమస్యలు ఒక్కొక్క మాట మనం జీర్ణించుకోలేని పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి, లేని నిందలు లేని మాటలు మన మీద పడుతూ ఉన్నప్పుడు, ఎవరైనా మనం దూషిస్తున్నప్పుడు గుండె పగిలిపోతున్నంత బాధ నీకు వస్తా చూసేవా, అది బోలము చెట్టు కారుతున్న జిగురు లాంటి సమస్య. ఆమెన్ హల్లెలూయా. నీవు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థనను చేస్తావో నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. తర్వాత అక్కడ గోమేధకం ఉన్నది. ఏమున్నది అక్కడ? గోమేధకం అంటే ఇది నీలము పచ్చ రంగు కలిస్తే గోమేధకం అవుతుంది. అంటే గోమేధకం కనపడే రీతి ఎలా ఉంటుందంటే, కలర్ ఎలా ఉంటుందంటే నీలము పచ్చ ఈ రెండు కలిపితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్లో ఉంటుంది గోమేధకం. గోమేధకం అనేది జ్ఞానాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. గోమేధకం దేన్ని సూచిస్తుంది? జ్ఞానాన్ని. అందుకని చాలామంది ఉంగరాల్లో గోమేధకం రాయి పెట్టించుకుంటుంటారు. ఎవరికైనా రాయి పెట్టుకునేటప్పుడు పండితులను అడుగుతూ ఉంటుంటారు, మరి ఏంటి ఈ పిల్లవాడికి జ్ఞానం లేదు, లేదా నా భర్తకి జ్ఞానం లేదు, నా భార్యకి జ్ఞానం లేదు, జ్ఞానం రావాలంటే ఏం చేయాలని పండితులను అడిగితే పండితులు ఏమంటారంటే, గోమేధకం రాయి పెట్టుకో నీకు జ్ఞానం వస్తుంది అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ స్టోన్ ఎక్కడ దొరుకుతుందంటే హవేలా దేశంలో ఉన్నట్టుగా బైబిల్లో కనబడతా ఉంది. మనం ఉంగరములో రాయి పెట్టుకుంటే జ్ఞానం రాదు, బాగా గమనించండి. ఉంగరములో రాయి పెట్టుకుంటే జ్ఞానం అనేది కనపడుతుంది తప్ప జ్ఞానం అనేది రాదు. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. మరి జ్ఞానము నీకు ఎలాగొస్తుంది? జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. హల్లెలూయా హల్లెలూయా. గోమేధకొనే రాయి కలర్స్ రెండు ఉంటాయి, నీలము పచ్చ. నీలము దేన్ని సూచిస్తుందంటే శాంతి సమాధానాన్ని సూచిస్తుంది. బ్లూ కలర్ పీస్ను సూచిస్తుంది, నీలము శాంతిని సూచిస్తుంది. తర్వాత పచ్చ అభివృద్ధిని సూచిస్తుంది, పచ్చ కలరు ఆరోగ్యాన్ని సూచిస్తుంది. వైద్యాలు మనం చూస్తున్నప్పుడు ఆసుపత్రులు మనం చూస్తే, పూర్వం చూడండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్రీన్ కలర్ వేస్తూ ఉంటుంటారు, వైట్ దగ్గర గ్రీన్ కలర్ వేస్తుంటారు. బెడ్షీట్ల మీద కూడా గ్రీన్ బెడ్షీట్లు పెడతారు, ఎందుకంటే ఆరోగ్యానికి సూచన. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఆరోగ్యము, తర్వాత నీ జీవితంలో శాంతిని సమాధానాన్ని దేవుడు ఆ తోటలో పెట్టి నిన్ను ఆస్వాదించబోతా ఉన్నాడు. అరణ్య బ్రతుకుని ఎడారి భూములను దేవుడు ఏదేనుగా చేయుచున్నాడు. మరి ఆ తోటలో అన్ని రకాల అభివృద్ధి నీకు ఇచ్చి నీకు నీ జీవితంలో బంగారము లాంటి విశ్వాసము, బోలము లాంటి కన్నీటి ప్రార్థన, గోమేధకము లాంటి జ్ఞానము, శాంతి సమాధానము, ఆరోగ్యము దేవుడు అనుగ్రహించుచున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పుడు ప్రభువును స్తుతిద్దాం.
అందరూ కూడా గట్టిగా కేకలు వేసి నన్ను ఇంతగా ప్రేమించేవా, నన్ను ఇంతగా ఆశీర్వదిస్తున్నావా, కానీ ఇప్పుడున్నటువంటి కన్నీటిని ముత్యముగా మార్చినందుకు నీకు వందనాలని మనం అందరం గట్టిగా కేకలు వేద్దాం. ఆశీర్వదించే దేవుని ఎదుట గట్టిగా కేకలు వేసి ప్రభువును స్తుతిందాం. ఏదేనుగా దేవుడు మార్చనై ఉన్నాడు, అరణ్యమును ఎడారి భూములను దేవుడు ఏదేను తోటగా చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన శక్తిలో దేవుడు నీకు జ్ఞాన సంపాదిస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తారు మీరు? బాధలు పడుతున్నారా? అన్ని కోల్పోయినని ఏడుస్తూ ఉన్నారా? దేవుడు తిరిగి మరల మీద మీకు ఇస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పోయిన భూమిని ఇవ్వలేదా? మీకు ఆధారమైన దేవుడు అబద్ధం ఆడతాడా? ఆయన నరుడు కాడు, ఆయన పశ్చాత్తాప పడడు, ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక సహోదరి వాళ్ళ చర్చికి వెళ్తుందట. ఆమె గుంటూరు వచ్చి సాక్ష్యం ఇచ్చింది. చర్చికి వెళ్తూ ఉంటే ఆ పాస్టర్ గారు అందట, మీరందరూ ప్రార్థనా శక్తి అని వెళ్ళిపోతున్నారు విశ్వాసులారా, మీరు పాడైపోతారని తిట్టి పాడేసిందట. వాళ్ళని తిట్టేసి వాళ్ళందరూ తైలాభిషేకాన్ని పెట్టేది డబ్బుల కోసం పెడతారు, వాళ్ళు మీరు అలా పోకండల్లా అని తిట్టిందట. తిట్టి నన్ను కూడా తిట్టి పాడేసిందట. ఆ విశ్వాసులకి బాధ వచ్చి ఫోన్లే మమ్మల్ని తిడితే తిట్టేవి కానీ మా పాస్టర్కి ఇసాక్ పాస్టర్ గారిని ఎందుకు తిడుతున్నావమ్మా అని వీళ్ళు బాధపడ్డారట. ప్రభువా దేవా నువ్వే చూసుకో అన్నదట. అంటే మళ్ళీ 4 రోజులకి 6 ద్వారా ఆరాధన కదా చర్చికి వెళ్ళటానికి. విశ్వాసం అందరు చర్చికి వెళ్తే పాశ్రమకి కాళ్ళు చేతులు పడిపోయినాయి. మరి ఏమనుకుంటున్నారు? కాళ్ళు చేతులు బిగిసిపోయినాయి మొత్తం. ఓహో అంటుందట, బిగిసిపోయి మంచం మీద పడిపోయింది. వచ్చిన విశ్వాసులందరూ పాశ్రమను పలకరించడానికి వెళ్తుంటే ఈ విశ్వాసం వెళ్ళిందట. ఈమెను అందంట, అమ్మా అనవసరంగా మాట్లాడానమ్మా, మీ ప్రార్థనా శక్తిని మిమ్మల్ని తిట్టాను, అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించు తల్లి అని ఆమె పాస్టమ్మ బ్రతిమాలుకుందట. ఆమె క్షమించింది, వచ్చింది ఊరుకోవాలా, మన గుంటూరు తైలాభిషేకానికి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం చూడండి, మీకు చూపిస్తున్నాను. మీకు పరం చెల్లూరు పెడపాటలో పల్నాడు జిల్లా. నా పేరు అంకాయమ్మ. నాకు 10 నెలల క్రితం ఆపరేషన్ జరగా కడుపులో 2 సార్లు బ్లీడింగ్ అవుతుంది, బాగా నీరస పడిపోయాను. అందరు డాక్టర్ అమ్మగారు నీకు ఆపరేషన్ కష్టం అమ్మ జరగదు అన్నది. నేను అయ్యగారు పార్తని విని స్వస్థపడి, అయ్యారు నువ్వే నాకు అండగా ఉండాలి, నాకు చాలా భయంగా ఉంది, ఈ ఆపరేషన్ జరిగితే బాగా సాక్ష్యం చెప్పుకుంటానన్నా. జరిగింది, టెన్షన్ లేకుండా ఏ ఆలోచన పెట్టకుండా నువ్వు ఏ బీబీ పెరగకుండా ఉంటే చేస్తామమ్మా లేకపోతే చేయమన్నారు. అయ్యగారు నాకు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తుండగా ఆయన ఎదురుగానే నాకు ఉండి, నేనుండాకమ్మ నీకు నువ్వు ముందల బామ్మా అని నాకు అటు చెయ్యి ఆయన ఎనికిడితే ఉండట్టు నాకు ఆలాపనగా ఉంది. ఉంటే నాకు అసలు ఏం భయం లేదు. నేనే పోయి థియేటర్లోకి ఆపరేషన్ చేయించుకున్నాను. నా అంట ఎవరు రాలేదు. దేవుని నామాన సూత్రాలు నీ అందరు నా వందనాలు. మరి మరో సాక్ష్యం, 3 నెలల నుంచి నేను ఈ ప్రార్థనా శక్తి తైలానికి వస్తున్నా. ఈడప్పుడు మా ఊళ్ళో గ్రామంలో మా సన్నిధిలో పోతుంటే ఆ పాస్టర్మ్మ గారు అన్నది, ఊళ్ళ మీద పోతున్నారు ఇక్కడికి రాకుండా, అక్కడ ఏది లేదు, అంత జనములు ఏది జరగదు, డబ్బుల కోసమే వాళ్ళు ప్రార్థన చేసేది, ఇదంతా బిత్తని తక్కరా అన్నది. అని పోయినారు అన్నది అని మమ్మల్ని ఏదో ఏదో చిన్నసూపుగా చూసి చిన్నసూపుగా మాటలు మాట్లాడింది ఆమె పాస్టర్మ్మ గారు. పాస్టర్ గారు ఏంది డబ్బుల కోసం చేస్తున్నాడు అని అమ్మ అన్న పరిచింది ఇసాకయ్య పాస్టర్ గారిని. నిన్న ఆదివారం ప్రార్థనకు పోతే ఆమె కాళ్ళు చేతులు పట్టకపోయి, అమ్మ నా తప్పు క్షమించు నిన్నన్నానని ఆ నోటితోనే చెప్పింది. ఇది ప్రార్థనా శక్తి కాదు, ఇదేసే రక్తం అని సాక్ష్యం చెప్పుకుంటాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఎవరైనా తెలియక మాట్లాడితే మీరు మౌనంగా ఉండండి, తిరిగి ఏమనకండి, గొడవాడకండి, వాళ్ళ మీద పీకేయటానికి వెళ్ళిపోకండి, గొడవాడద్దు, నెమ్మదిగా ఉండాలి. ఇది చాలామందికి తెలియదు, తెలియని వారికి ఎర్రితనంగా ఉంటుంది, తెలుసున్న మనకి దేవుని శక్తి అయి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం మీరు మీ చర్చిలకు వెళ్ళండి,
మీ సేవకులను గౌరవించండి, మీరు సంఘాల్లో బలంగా నిలబడండి, మీరు అద్భుతాలు పొందుకున్నాక మీ సంఘాలను బలపరచండి. నాకయ్యే జీతం ఏంటంటే మీరందరూ మీ సంఘాలు మీ ఊర్లో సంఘాలకు వెళ్ళి సాక్ష్యాలు చెప్పి బలంగా ఉంటే పరలోకంలో దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏదో సంఘాలు పెట్టడానికి కాదు, మీ అందరి కన్నీరు తొడవటానికి దేవుడు నన్ను పంపించాడు. మీకు అందరికీ దీవెన ప్రకటించడానికి ఒక ప్రవక్తగా నన్ను నిలబెట్టాడు. ప్రియులారా, మీరు బహుధైర్యంగా ఉండండి. ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చినప్పుడు చాలా క్రమంగా రావాలి. ఎవరు పడితే వారు నిలబడిపోకూడదు, అల్లరల్లరగా ఉండకూడదు, చాలా నిష్ఠగా ఉండాలి. ఎలా ఉండాలి? దీనికి నిష్ఠగా ఉండాలి. ఏదో మనకి ఉపయోగం లేని దానికి ఎంతో నిష్ఠగా ఉంటాం మనం. ఈ ఇది తైలాభిషేకం అంటే ఎలాంటిది అనుకుంటున్నారు? దైవజనుడిగా నేను తైలమును ప్రతిష్ఠ చేసినప్పుడు అది ఏసు రక్తంగా మారిపోతుంది, దేవుని శక్తి అది ఆవరిస్తుంది. అర్థమవుతుంది మీ అందరికీ? ఆ నూనెను తీసుకుని జస్ట్ హస్తం మిమ్మల్ని టచ్ చేయటం అంటే చాలా పవిత్రమైన కార్యం ఇది. అప్పుడు మీరు మీ కోరికలు దేవునికి మనసులో చెప్పుకుంటూ వచ్చి తల ఉంచుకోవాలి, ఆశీర్వాదం పొందుకుని వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కోరికలను దేవుడు తీరుస్తాడు. అల్లరల్లరగా గెంటీసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోవాలన్నట్టు, ఎక్కడికో దేని విషయాలను తొందరపడవచ్చు, కానీ అభిషేక ప్రార్థనప్పుడు అస్సలు తొందరపడకూడదు. మనం బహు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను గోమేధకంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, బోలముగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, బంగారముతో ఆశీర్వదిస్తున్నాడు, తోటగా నిన్ను నియమించాడు. నీవు ఇక మీదట చైల్డిష్గా బిహేవ్ చేయొద్దు, చిన్నపిల్లలాగా ఉండొద్దు. మిమ్మల్ని ఎప్పుడు లేమంటామో అప్పుడు లేవాలి. నేను ఒక శక్తిని కలిగి ఉన్నాను, ఆ ప్రార్థన ఆత్మను కలిగి ఉన్నాను, మీరు క్రమాన్ని పాటించాలి. ఆ పాస్టమ్మ చూసారా, తెలిసి తెలియని మాటలు మాట్లాడితే దేవుడు కాలు చేతులు కట్టిపాడేశాడు, కట్టేశాడా? అందుకనే ఎవరైనా ఏదైనా మాట్లాడితే ప్రార్థనా శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఒక ప్రవక్తను నిలబెట్టాడు, ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని విశ్వాసమును మీరు బలం పొందాలి. దేవుడు మీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చును గాక, మీ అరణ్య బ్రతుకులను దేవుడు ఏదైనాగా చేయును గాక. అందరు కూడా తలలు వంచండి, కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. అరణ్య జీవితాన్ని ఏదేను తోటగా చేసి నది ద్వారా తడుపుతాడు. ఆ తడిపినందువల్ల అది ఏమవుతుందంటే ఆ తడిసిన తర్వాత అది ఆవరిస్తుంది. కృప ఆవరించినప్పుడు బంగారము, బోలము, గోమేధకము అక్కడ లభిస్తాయి. నీ ఇంటిలో బంగారమని దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు ధరించుకునే బంగారం ఉంటుంది, విశ్వాసమందు బలముగా ఉండటానికి బంగారాన్ని దేవుడు, విశ్వాస పునాదిని దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు అక్కడే ఒక్కసారి లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి రండి. గతుకుల మార్గం అతుకుల బ్రతుకులు గతుకుల మార్గం ఏసయ్యా దిగిరావా వేగిరమే కృప చూపవాసయ్యా దిగిరావా వేగిరమే కృప చూపవా భరించలేని కొండలు ఎదురాయే దాటలేని తీరము మిగిలే నా వల్ల కాదు అప్పులు తీర్చడం, ఈ కొండ దాటడం. భరించలేని నా వల్ల కాదయ్యా, కొండ
కొండలు ఎదురాయే. ఒక అప్పు కాదు, రెండు అప్పులు కాదు, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, శాంతి లేదు బావో అని కొట్టుమిట్లాడుతున్నావా? భరించలేని కొండలు ఎదురాయే, దాటలేని తీరము మిగిలే. యేసయ్యా దిగిరావా, నువ్వు రావా, దిగిరావావు యేసయ్యా, నువ్వు దిగిరావా, ఈ కొండలు దాటించు బాబు అని ఏడుస్తున్నావా, ప్రార్థిస్తున్నావా? వేగిరమే, త్వరగా కృప చూపవా, అతుకుల బ్రతుకుల గతుకుల మార్గం, శోధనలే నన్ను కుదిపివేసే ఆదరణే నాలో కొదువాయి. శోధనలు కుదిపేస్తున్నాయి బాబు, నువ్వు ఉన్నావు కదా బాబు, నిన్ను నా గుండె నిండా చేర్చుకుంటున్నానయ్యా అని అందరి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ఏసయ్యా నిన్ను రక్షకుడిగా స్వీకరిస్తున్నాను, నా పాపములు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను నీ బిడ్డగా చేర్చుకునయ్యా. నీవే నా ఇంటికి రాజువి, నీవే నా ఇంటికి అధిపతివి. హల్లెలూయా, హల్లెలూయా.